హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఉత్తరాఖండ్లో ఇండియన్ ఆర్మీ హై అలర్ట్ ప్రకటించేసింది ఎందుకు ఏం జరిగింది ఉత్తరాఖండ్లో అని మీరు అనుకోవచ్చు బట్ చాలా ఈజీగా జరిగింది బట్ చాలా పెద్ద విషయం ఇది ఏమిటి అంటే ఉత్తరాఖండ్లో బడౌతి అనే ఒక చిన్న గ్రామం ఉంది సో ఆ గ్రామ ప్రజలు అక్కడ చైనా సైనికులను చూశారు అంటే అక్కడ ఉత్తరాఖండ్ మొత్తానికి మనకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనం దాదాపు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు బార్డర్ పంచుకుంటున్నాం చైనాతోటి సో ఈ బార్డర్లో చైనా ఎక్కడైనా కూడా సైనికుల్ని డెప్లాయ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సో అలా ఉత్తరాఖండ్ ఆ బడౌతి గ్రామం దగ్గర కొంతమంది గ్రామస్తులు అవతల వైపు అంటే ఎల్ఏసీకి అవతల వైపే మన దేశంలోకి ఎంటర్ కాలేదు కానీ అవతల వైపు ఎక్కడైతే మనుషులు తిరగాడరో ఆ ప్రదేశంలో చైనా సైనికులు కనబడ్డారు నో మ్యాన్స్ ల్యాండ్లో చైనా సైనికులు కనబడడం వల్ల వీళ్ళకి డౌట్ వచ్చి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో మన ఆర్మీ అలర్ట్ అయ్యింది ఉత్తరాఖండ్ మొత్తంలో సో ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పూర్తిగా అలర్ట్ అవ్వడం మన డిఫెన్స్ ఏజెన్సీస్ అన్ని అలర్ట్ అవ్వడం ఈ రకంగా జరిగింది సో ఇప్పుడు మనం ఆ చైనా సైనికుల యొక్క కదలికల్ని ట్రేస్ అవుట్ చేయాలి ఎందుకు అంటే నిజానికి అక్కడ పెట్రోలింగ్ పెద్దగా అవసరం ఉండదు ఎందుకంటే ఎవరు చేరరు అది చైనా కావచ్చు లేకపోతే భారత్ కావచ్చు సైనికులు అక్కడికి వెళ్ళరు సామాన్య ప్రజలు కూడా పెద్దగా వెళ్ళరు అలాంటి ప్రదేశంలో చైనా సైనికులు కనబడడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆల్రెడీ చైనా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునే క్రమంలో అడుగులు ముందుకు వేస్తోంది బార్డర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటోంది సో ఈ క్రమంలో ఈ చైనా సైనికులు ఇలా కనబడడం అనేది చాలా దారుణ దారుణమైన విషయం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మరి మీరేమంటారు ఎందుకు ఈ సైనికులు ఈ ఏరియాలో కూడా వచ్చి మళ్ళీ ఏదైనా పెంట పెడతారా లేకపోతే జస్ట్ అలా అక్కడి నుంచి పాస్ అయిపోయి వెళ్ళిపోతారా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చైనా చేసే ఈ పని ఎలాంటిది అనేది కూడా కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి